టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు చిలశంకరంపేట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పోతరాజు రమణ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేశారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పోతరాజు రమణ, ఎంపీపీ ఉపాధ్యక్షులు సత్యనారాయణ గౌడ్, మాజీ సర్పంచ్ శ్రీమాన్ రెడ్డిలు మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాకముందు అధికారంలోకి రావడానికి 2014 ఎన్నికలలో ఇచ్చిన హామీలు ఇప్పటి వరకు ఏ ఒక్కటి నెరవేరలేదని, రైతులకు ఏకకాలంలో 100 రూపాయల రుణమాఫీ చేస్తామని గద్దెనెక్కిన టీఆర్ఎస్ ప్రభుత్వం నేడు రైతులను విస్మరించడం జరుగుతుందని వారు తెలిపారు. అసైన్డ్ భూములకు సంబంధించి పట్టాలను రైతులకు వెంటనే అందించాలని, ధరణి పోర్టల్లో జరిగిన తప్పులను వెంటనే సవరించి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పోతరాజు రమణ, ఎంపీపీ ఉపాధ్యక్షులు సత్యనారాయణ గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీమాన్ రెడ్డి, అంజాగౌడ్, గజగట్లపల్లి ఎంపీటీసీ ప్రసాద్ గౌడ్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఉదయ్ కుమార్, స్వామి, విఠల్, ఎస్సీసీల అధ్యక్షులు మల్లేష్, యాదగిరి రామస్వామి, శేఖర్, వెంకట్, గోపాల్, శ్రీనివాస్, మంగ్య తదితరులు పాల్గొన్నారు. అధికారం కోసానికి ఎన్నికలలో 2014లో కానీ 2018లో కానీ ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చడం లేదు. ముఖ్యంగా రైతులను మాత్రం మొత్తం నట్టడం వస్తా ఉన్నారు. 12 గంటల మొన్నటి నుంచి 9 గంటలే కరెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇటువంటి అబద్దాలు చెబుతున్నటువంటి ముఖ్యమంత్రి గారు మరి ఏ నైతిక హక్కు లేదన్న, ఏ ఇచ్చినటువంటి హామీని కూడా ఒక్కదాన్ని కూడా నెరవేర్చకుండా అన్ని ఊకదమ్ముడు ఉపన్యాసాలు చెప్తా ఉన్నాడు తప్ప ప్రజలు, రాష్ట ప్రజలు మొత్తం మోసం చేస్తా ఉన్నాడు. మరి పంటలు రాళ్లుబడి గాని రోగం వచ్చి గాని మరి పంట నష్టం అయితే ఒక్క రైతు కూడా తెలంగాణలో మరి ఇలా ఇన్సూరెన్స్ వర్తింపజేసినటువంటి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు మరి మన రైతులు ఎదుర్కొన్న సమస్యల గురించి మరి ఈరోజు ధర్నా కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా రైతులకు ఏంటంటే ధరణి పోర్టల్ 2018లో ధరణి వచ్చిన తర్వాత భూములన్నీ అవకతవకలు జరిగినాయి రికార్డు ప్రకారం. మరి ఆ విధంగా రైతులు చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మనకి 24 గంటలు కరెంటు ఇస్తున్నాను చెప్తున్నాడు. వాస్తవంగా మనకి ఇచ్చే 9-10 గంటల కరెంటు కంటే ఎక్కువలేడు. ఏ నాయకుని కదిలించడానికి చెప్తారు 24 గంటలు కరెంట్ ఇస్తున్నామని చెప్తారు. రైతులు ఎంత నష్టం అవుతున్నది, 24 గంటలు కరెంట్ ఇచ్చామన్న ఇయ్యలేదు. ఇప్పటికి 9 గంటలు ఇస్తున్నావు, మళ్ళీ ఇప్పుడు హుజూరాబాద్ ఎలక్షన్ లో దళితులకు 10 లక్షలు ఇస్తున్నావు, అది పోయింది. దుబాకలో నిరుద్యోగ అభివృద్ధి ఇస్తున్నావు, అది లేదు. ఇవాళ మళ్ళా ఇక్కడ మూనుగోడులో ఎలక్షన్ రాగానే అక్కడ మళ్ళీ ఇది ఇస్తా అది ఇస్తా ఏది లేదు.